నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు ఆర్టీసీ డిపో నుండి ఆలూరు మీదుగా ఆదోనికి వెళ్లే నాలుగు పల్లె వెలుగు బస్ సర్వీసులను గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎం మంజుల, గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ సిబి నైరుతి రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ నారాయణ స్వామి, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోనల్ చైర్మన్ మంజుల మాట్లాడుతూ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని, ఆర్టీసీ ద్వారానే ప్రజలకు సురక్షితమైన ప్రయాణం లభిస్తుందన్నారు. ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఆదేశించారని, ఆ దిశగానే అన్ని వేళలా ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా బస్ సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మేము తెలియజేసేది ఒకటే అండి, ప్రజలకు ప్రైవేట్ వెహికల్ లో మీరు వెళ్లకుండా మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి. ప్రయాణం అనేది సురక్షితంగా ఉంటుంది. మరి వెంకటరామ రెడ్డి అన్న గారు మనకు ఇంతకు ముందు గతంలో కూడా మనకి సమస్య వచ్చింది, అది కనకదాస విగ్రహాన్ని మన వాళ్ళు దెబ్బ తీయడం వల్ల అది వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు అన్నగారు పెద్ద మనసుతో ఆ సమస్యను పరిష్కరిస్తూ మనకు 2 లక్షలు కూడా మన ఆర్టీసీకి ఇవ్వడం అనేది జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్నగారు కూడా అదే దిశగా పని చేయడం అనేది జరిగింది. మరి నైరుతి అక్క కూడా అదే విధంగానే పనిచేస్తూ మనకి ఏ ఆర్టీసీలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ప్రజల్లో కూడా ఏదున్నా కూడా నిపుణమంటూ ముందంజలోనే ఉండడం, ప్రతి సమస్య కూడా స్పందిస్తూ పని చేయడం అనేది జరుగుతుంది. అన్న ఆధ్వర్యంలోనే ఈరోజు మన బస్సులు అనేది వ్యక్తం చేశాం.